హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శృతి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజు వచ్చేసి స్పెషల్ వీడియో, లొకేషన్ చేంజ్ అయింది అనుకుంటున్నారుగా. సో స్పెషల్ ఉంటుంది. ఏంటంటే ఇది ఎక్కడ అంటే కరీంనగర్లోనే శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ తిమ్మాపూర్లో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారుగా రోబో బస్సు, స్కూల్ పిల్లలు, కాలేజ్ అంతా బిజీగా ఉంది. సో టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ కూడా చేయండి ఎలా ఉందనేసి. సో టాపిక్లోకి ఎంటర్ అయిదాం. అంతరిక్ష పరిశోధనలో చిన్న చిన్న అడుగులతో స్టార్ట్ చేసి భారతదేశ జయత్ర యాత్ర అంగారకుడి కక్షలోని మొదటి ప్రయోగంతోనే రోవర్ని పంపడంలో విశ్వాంతరాలను తాకింది. అలాంటి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ISRO, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, క్రమక్రమంగా విస్తరిస్తూ అభివృద్ధి చెందిన దేశాలకు సాధ్యం కాని టెక్నాలజీని కూడా సృష్టిస్తూ మహావృక్షంగా విస్తరించింది. ఇప్పుడు కూడా చంద్రునిపై తన మార్కును వేయడానికి సిద్ధమవుతుంది. విక్రమ్ సారాభాయ్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్, ఫస్ట్ టైం రాకెట్ని లాంచ్ చేసిన మొదటి వ్యక్తి. తన జన్మదిన సందర్భంగా 100 ఇయర్స్ కంప్లీట్ అయిన జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన గౌరవార్థం ఇండియాలో కొన్ని కొన్ని నగరాల్లో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం మనం చూడడం చాలా అదృష్టం అనుకోవాలి. సో ఇలాంటి ప్రజెంటేషన్, ఇలాంటి ప్రోగ్రామ్ ఒక 100 సిటీస్ని సెలెక్ట్ చేస్తారు ఇండియాలో టోటల్గా. అందులో తెలంగాణలో హైదరాబాద్తో కలిపి 5 సిటీలు సెలెక్ట్ చేశారు. ఇలాంటివి చూసే ఛాన్స్ అయితే మళ్ళీ మళ్ళీ రాదు మనకు. సో వీడియో మొత్తం వాచ్ చేయండి. శాటిలైట్స్, కక్ష మార్గాలు, రాకెట్స్ అన్నీ ఉన్నాయి ఇందులో. చూసేయండి వీడియో మొత్తం వాచ్ చేయండి ఫుల్గా. అందులో హైదరాబాద్ ఒక తెలంగాణకి 5 సిటీలు, హైదరాబాద్ ప్లస్ 5 సిటీస్, ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. సో మాకు ఎన్ఆర్ఎస్కి 8 సిటీస్ అలాట్ చేస్తే అందులో 5 తెలంగాణకి ఇచ్చారు. సో ఈ బస్సు ఒక స్పెసిఫిక్గా తయారు చేసిన బస్సు 6 తయారు చేస్తే ఎన్ఆర్ఎస్ కూడా ఒక బస్సు ఇచ్చారు ఎక్స్ట్రాగా మామూలుగా. సో ఇక్కడ ఏంటంటే ఒకరు ఇద్దరు వాళ్ళ డిపార్ట్మెంట్ ఉంటుంది, అవుట్ రీచ్ ఫెసిలిటీ, 10 మంది వాలంటీర్గా ఈ డిపార్ట్మెంట్ ఇద్దరిద్దరు రమ్మంటారు. మొన్న ఎప్పుడో ఖమ్మంకి వెళ్ళారు ఒక 10 మంది, మేడం వాళ్ళ స్టాఫ్ ఇద్దరు కాకుండా ఇంకో 10 మంది, నిజామాబాద్కి నేను వచ్చాను ఇంకో 10 మంది వస్తాడు, ఇంకో దగ్గర ఇంకో 10 మంది వెళ్తారు, అట్లా రకరకాల రకరకాల తిరుగుతున్నాము. వాటర్ బాడీలో పడ్డ తర్వాత మళ్ళీ దాన్ని రికవర్ చేస్తారు? నో ఛాన్స్, ఫస్ట్ అయితే చేయట్లేదు. అంటే ఎవ్రీ టైం లాంచింగ్ కి న్యూ ఎక్విప్మెంట్? న్యూ ఎక్విప్మెంట్ తేడా ప్రయోజనికి నేను వాడతాము, దాంట్లో వికాసం నేను వాడతాము. ఎందుకంటే అది ఓన్లీ 1000 కిలోమీటర్స్ సైట్ అవుతుంది, ఇది 36,000 కిలోమీటర్స్. నెక్స్ట్ ప్రయోజనిక్ అంటే అక్కడ ఉన్నంత వరకు ఆ బూస్టర్ అందులో వాడే లిక్విడ్ గ్యాస్ పెరిగినా లిక్విడ్ ఇప్పుడు వాడతాము, ఒక సాలిడ్ ప్రొపెలెంట్, ఒక లిక్విడ్ ప్రొపెలెంట్ వాడతాము, వాటి ద్వారా ఫైర్ చేసి పైకి పంపిస్తారు అంతవరకు యాక్చువల్గా. సో ఆ ఫ్యూయల్ మేమే తయారు చేసుకుంటాం, ర్యాకెట్ మేమే తయారు చేసుకుంటాం, లాంచ్ మేమే, లాంచ్ ప్యాడ్ మేమే తయారు చేసుకుంటాం, అన్ని తయారు చేసుకుని లాంచ్ చేస్తూ పోతుంటాం. హైదరాబాద్ ఎన్ఆర్ఎస్ పర్పస్ ఏంటంటే ర్యాకెట్ గా లాంచ్ అయిన తర్వాత అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ మాకు తీసుకున్న బాధ్యత మాత్రం ఎన్ఆర్ఎస్ ఉంటుంది. ఎవరైనా ఫోటోస్ కావాలంటే వస్తాయి. మొన్న ఆయన కాళేశ్వరం ప్రాజెక్ట్ చేసేద్దామని అడిగారు, వాళ్ళు నెలలోనే కావాలని అడిగాడు. ఆయన నెలలోనే ఇవ్వలేము సార్ అంటే వేరే వాళ్ళు చెప్పి సపరేట్ చేయించుకోండి. ఇప్పుడు ఒక్క రాకెట్ ఇప్పుడు ఒక 5-6 మంత్స్లో అది లాంచ్ అవుతుందా? దానికి బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎన్ని మంత్స్ ఉంటుందా, ఇయర్స్ ఉంటుంది? రకరకాల ఉంటాయి సార్. అంటే యాక్చువల్గా శాటిలైట్ లాంచ్ చేయడానికి 1972 విక్రమ్ సారాభాయ్ గారు స్టార్ట్ చేసినప్పటి నుంచి 1983 ఫస్ట్ ఫెయిల్యూర్ నుంచి మళ్ళీ సక్సెస్ఫుల్ కావడానికి 1993 ఎయిర్ఫోన్స్ లాంచ్ చేయము ఓవర్ ఏ పీరియడ్ పట్టింది. ఇప్పుడు ఏమైంది, నెలకు 2 లాంచ్ చేస్తున్నాం. అదే. సో టెక్నాలజీ పెరిగిపోతే అటువంటి అందుకనే లాంచ్ ప్యాడ్ 1 కాస్త లాంచ్ ప్యాడ్ 2 అయింది, లాంచ్ ప్యాడ్ 2 కాస్త లాంచ్ ప్యాడ్ 3 అయింది. ఎంతవరకు నడుస్తుంది, ఇట్ ఇస్ ఫ్లో. ఇంకా ఇప్పుడు ఎన్ని శాటిలైట్ తయారు చేశారు, వెరైటీ ఆఫ్ శాటిలైట్ అంత. మన బస్సులో మనం నేను ఇప్పుడు వైజాగ్ బెంగళూరుకి వెళ్తే ఆ శాటిలైట్ అన్ని బస్సులు పెట్టి పెట్టేసేవారు. ఇప్పుడు మొన్న ఒకటి ఒక శాటిలైట్ ఫెయిల్యూర్ అయింది అని చెప్పినారు కదా, అంటే అసలు ఏదన్నా ఫెయిల్యూర్ అయింది? అది దాని పర్టికులర్ డిస్టెన్స్ రీచ్ కాలేదని మొన్న రీసెంట్ ఒకటి వచ్చింది కదా, చంద్రయాన్ లాంచ్ చేసినప్పుడు డైరెక్ట్గా వెళ్ళింది, చంద్రయాన్ దిగి వెళ్ళింది ప్రాపర్గా దిగాల్సింది, ప్రాపర్గా దిగడం పక్కగా దిగింది.
నెక్స్ట్ డే పోయిన ఇంకో సైకిల్ అయితే అంటే చిన్న మిస్టేక్ జరుగుతుంది ఇక్కడ, ఈసారి కరెక్ట్ చేసి పెడతారు ఇక్కడ. సో మా దానిలో పెద్ద లాస్ ఏమి ఉండదు, కానీ బడ్జెట్ గవర్నమెంట్ 1000 కోట్లు ఇస్తుంది, కానీ రియల్ గా లాస్ అయింది కాస్త 100 కోట్లే ఉంటుంది. మిగతా అంతా మా లాంచ్ ప్యాడ్ అట్లే ఉందా? అవును. స్టాఫ్ అంతా అక్కడే ఉన్నారా? బిల్డింగ్ కట్టి బిల్డింగ్లు అట్లే ఉన్నాయా? అన్ని ఉన్నాయి కదా. సో రియల్ లాస్ 50 కోట్లు 100 కోట్లు ఉంటుంటుంది. ఇప్పుడు మనకి ఇండియా మొత్తంలో లాంచింగ్ స్టేషన్ ఒక శ్రీహరికోట ఒకటే, ఒకటి శ్రీహరికోట ఇంకో దగ్గర ఎక్కడ పెట్టలేము. భూమధ్య రేఖ దగ్గరగా ఉండాలి. ఆల్రెడీ మన భూమధ్య రేఖ కొంచెం ఎక్కువ దూరం ఉంది. ఫ్రెంచ్ గయానా అయితే ఓన్లీ భూమధ్య రేఖ నుంచి 8 డిగ్రీస్ లో ఉంటుంది. మన ఇంకా వచ్చేటప్పుడు 16 డిగ్రీస్ వచ్చేస్తుంది అన్నమాట. శ్రీహరికోట అప్రాక్సిమేట్ ఎన్ని ఏకర్స్ ఉంటుంది? 42,000 ఏకర్స్ కదా. ఆ ఫోటో కంటే కొంచెం సక్రమంగా ఉండదు. దాన్ని చక్కగా ప్రాసెస్ చేసి ప్రింట్ ఇవ్వమంటే ఇస్తాం. ఇప్పుడు కేసీఆర్ సాగు కానీ గోదావరి మీద పై నుంచి కింద వరకు ఫోటోస్ ఇమ్మని అడిగారు అనుకోండి, అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మా శాటిలైట్లో రోజు తీసుకున్న మా ఫారెస్ట్ వాటర్ బాడీస్ ఎవ్రీథింగ్ ఏదైనా కానీ బ్యారెన్ ల్యాండ్ ఇవన్నీ సపోజ్ ఉదాహరణకి ఇప్పుడు మన మీద కాకతీయ చెరువుల నుంచి మేము ఇచ్చారు. హరీష్ రావు గారు మమ్మల్ని అడిగారు 15 రోజులకు ఒకసారి మాకు ప్రతి చెరువుల నీళ్ళ కెపాసిటీ చెప్పాలన్నమాట. సార్ 15 రోజులకి ఇవ్వాలని మేము తక్కువ ఇన్ఫర్మేషన్ ఇద్దాం, క్వాంటిటీ ఇస్తారు కదా చాలు నాకు అని అనమాట. సో ఎవరి 1వ తారీఖు ఎవరి 15వ తారీఖు మా వాళ్ళు హరీష్ రావు గారికి సార్ ఈ చెరువులో ఎన్ని నీళ్ళు ఉన్నా సార్ అని చెప్తాడు. చెరువులో నీళ్ళు ఎక్కువ ఏం చేస్తాడు ఆయన? ఆ ఊరు వాళ్ళకి చెప్తారు 2 కారు పంపించుకొని నేను చేస్తాను, 2nd కారు పంపించుకొని అంటాడు ఇన్ఫర్మేషన్. సో చెరువు విడుతు లెంగ్త్ మాకు తెలుస్తుంటుంది, డెప్త్ ఆల్రెడీ మీ గవర్నమెంట్ ఇస్తారు, బట్ ఎంత లోడ్ అనేసి. సో లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ తీసుకుంటే వాటర్ వస్తుంది. సో దాని ప్రకారం ఎన్ని టీఎంసీ ఉన్నాయి, ఎన్ని క్యూసెక్స్ ఉన్నాయి తెలుస్తుంది. డౌట్ కూడా సేమ్ అదే, ఇది అంటే పర్టికల్ పాయింట్ ఆఫ్ టైం వెళ్ళిన తర్వాత అది రిలీజ్. ఇవి బూస్టర్స్, ఫస్ట్ స్టార్టింగ్ లా పైకి వెళ్ళినట్టు ఇవి ఫస్ట్ ఇవి వెళ్ళిపోతాయి. ఇవి రెండు తర్వాత మళ్ళా ఇక్కడ ఒకటి ఉంటుంది అది వెళ్ళిపోతుంది. తర్వాత మళ్ళీ స్టేజ్లో మళ్ళీ ఇంకొకటి వెళ్ళిపోతుంది. లాస్ట్కి ఇక్కడ ఉంటుంది చూడు, ఇది ఈ పార్ట్ ఈ పార్ట్ ఈ మేజర్ airport of the Daman, okay, and here
షాడో, దిస్ ఇస్ అంట్రెస్ ఫర్ ద స్టార్ట్. అండ్ దిస్ ఈస్ ద ఇమేజ్ టేకెన్ బై కాటోసాట్ 1, వేర్ హియర్ యూ కెన్ సీ ద తమిళనాడు, దట్ ఈస్ పంబన్ బ్రిడ్జ్. Thank you.